మైనారిటీ శాఖ ద్వారా అర్హులైన వారికి కాకుండా అనర్హులకు రుణాలు మంజూరు చేశారని అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులకు లబ్ధి చేకూర్చారని కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకులు అర్ఫాత్ ఖాన్ ఆరోపించారు. రుణ సదుపాయం కల్పించి మైనారిటీలను ఆదుకోవాలని కోరుతూ మైనారిటీ యూత్ నాయకులు డీఎండబ్ల్యూఓ కృష్ణవేణిని కలిసి వినతి పత్రం అందజేశారు. మైనారిటీ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి చెందిన కొందరికే రుణాలు ఇచ్చారని, కానీ నిజమైన అర్హులకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదల బతుకులు ఏమాత్రం మారలేదని, కేవలం వారి అనవహాములే లాభపడ్డారని ధ్వజమెత్తారు. స్వయం ఉపాధి కింద రుణాలు అందించినట్టయితే ఇవాళ ఎంతో మంది జీవితాలు బాగుపడేవని అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల తీరుపై మండిపడ్డారు. डिस्ट्रिक्ट कलेक्टर और डिस्ट्रिक्ट माइनॉरिटी वेलफेयर ऑफिसर से ये कहना चाहता हूँ कि आप लोगों को ऐसा लोगों को डायरेक्टली लोन देना था तो आप लोगों ने इसकी बात क्यों की. मैं आप लोगों से कहना चाहता हूँ कि माइनॉरिटी कॉरपोरेशन से जो गाइडलाइंस आए थे उसको आप साइड में रखते हुए लोगों को लोन इशू करें और ये माइनॉरिटी लोन्स नहीं, कार्यकर्ता बेनिफिशियरी लोन, कार्यकर्ता भद्रता लोन, ये बोल के आप आपके कार्यकर्ताओं को लोन दिए. मैं ये न्यूज़ चैनलों के ज़रिए तमाम माइनॉरिटी से ये कहना चाहता हूँ कि 2BH के अंदर भी आपके साथ सबके साथ नाइंसाफ़ी हुई, माइनॉरिटी लोन्स को भी लेके आपके साथ नाइंसाफ़ी हुई. तेलंगाना हासिल होके 9 से 10 साल हुए, लेकिन इसके बेनिफिट्स किसी माइनॉरिटी को नहीं मिले गए. माइनॉरिटी का हाल आज देखा गया तो ST SC से पिछड़ा हुआ